నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక సామాజిక విషయాలు కానివ్వండి, విద్యా సంబంధమైన విషయాలు కానివ్వండి, అన్నిట్లో కూడాను అంతో ఇంతో ప్రోత్సాహం లభిస్తుంది, అభివృద్ధి కనపడుతుంది. మీ అభివృద్ధికి అడ్డుపడాలనుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విజయవంతంగా తిప్పికొట్టగలుగుతారు. మీరు అనుకున్నటువంటి లైఫ్ టార్గెట్ని ఛేదించడానికి అవసరమైనటువంటి పునాదిని ఈ వారం ప్రారంభించగలుగుతారు. పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో అఖండమైనటువంటి ప్రజ్ఞాపాఠవాలు చూపించి మంచి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బంది లేకపోయినప్పుడు కూడాను పిల్లల వల్ల కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయి. వాటిని అధిగమించడానికి వాళ్ళకి మంచి మాటలు చెప్పి వాళ్ళకి దారిలో పెట్టాలని చూస్తారు. అది కూడా ఫలించిన కారణం చేత వాళ్ళని వేరే చోట ఉంచడం కానీ హాస్టల్లో ఉంచి చదివించడం కానీ ఏం చేయాలని ఆలోచించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా కుటుంబ సంబంధమైన వ్యవహారాలు, బంధువులకు సంబంధించిన తగాదాలు ఇవన్నీ పిల్లల ముందు మాట్లాడుకోవడం వల్ల అవి వాళ్ళ మీద ప్రభావం చూపించే పరిస్థితి ఉందని మీరు గమనించగలుగుతారు. పెళ్లి కానటువంటి మగపిల్లల విషయంలో దిగులు అలాగే ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు మంచి ఉద్యోగం వచ్చి స్థిరపడతారా, వాళ్ళకి ఎప్పుడు వివాహం అవుతుంది అనే విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి. దేవుడితే వల్ల మంచి సంబంధం కుదురుతుంది. ఏ కోణంలో చూసినప్పటికి కూడాను ఎవరితో ఒక మాట పడకుండా మనం జీవించాలి అనే పద్ధతిలో వెళ్తారు. దానికోసం కొన్ని ప్రయోజనాలను వదులుకుంటారు. నలుగురు వెళ్ళే దారి అయినా దాన్ని వెళ్ళటానికి మీరు ఇష్టపడరు. పరిగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగటమే మంచిది. నికృష్ట పనులు, అప్రాచ్య పనులు అనేవి చేయను, నేను మీతో కలవను అని ఓ వర్గానికి స్పష్టంగా చెప్తారు. అందువల్ల వాళ్ళకి మీ మీద అసూయాగ్రస్తమైనటువంటి ద్వేషం ఏర్పడుతుంది. ఈయనొక్కడే మంచివాడా, మిగతావాడు కాదా, మేం మాత్రం ఆనెస్ట్ కాదా, ఏదో ఖర్చులు ఉన్నాయి కాబట్టి లంచాలు తీసుకుంటాం అని ఆ రకంగా సంబంధించుకుంటారు. నిర్మాణ సంబంధమైన విషయాల్లో కూడాను లాభాలు తగ్గించుకొని క్వాలిటీ ఉన్నటువంటి నిర్మాణాన్ని అందించాలని చెప్పని మీరు భావిస్తారు. ఒక నిర్మాణ సంబంధమైన విషయంలోనే కాదు, మీకు అప్పగించిన ప్రతి పనిలో కూడాను లాభాలు పక్కన పెట్టి మీకు గుడ్విల్ పెంచుకునేటువంటి అంశం ఏదైతే ఉందో దాని మీద దృష్టి సారిస్తారు. మనం పని బాగా చేస్తున్నామని, అదేవిధంగా వ్యక్తి మంచివాడని, మంచి గుడ్విల్ ఏర్పడితే ఇలాంటి పనులు పదొస్తాయని చెప్పని మీరు భావిస్తారు. కొంతమంది బంగారు గుడ్లు పెట్టేటువంటి కోడిని ఒకటే రోజు కోసుకు తిన్నట్టుగా వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో దాన్ని దొరకపుచ్చుకొని ఇష్టం వచ్చినంత తిని నానా పరిశుభ్రతం చేసి పేపర్లో పడి మీడియాలో చెప్పి అంతా కూడాను గందరగోళం పరిస్థితి తయారయ్యి అపఖ్యాతి తెచ్చుకుంటారు. చివరికి వాళ్ళకి మిగిలే లాభాలు కూడా ఏమీ ఉండవు. అలాంటి వ్యక్తులతో గడవకుండా మంచి పని చేశానని చెప్పని మీరు సంతోషపడతారు. చిన్ననాటి మిత్రులు, బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తారు. కర్మవశాత్తు పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలను కూడా మీరే పరిష్కరించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ పలుకుబంటి ఉపయోగించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కన్ను, ముక్కు, కాలు, చెయ్యి దేన్ని వదులుకుంటాం అన్న ఉద్దేశంతో వాళ్ళను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత మీ పైన పడుతుంది. ప్రతి కోణంలోనూ ధర్మానికి, నైతిక ధర్మానికి విలువ ఇవ్వటం వల్ల ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు అని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని విమర్శించడం జరుగుతుంది. మీ వైపు వాళ్ళకి, మా వైపు వాళ్ళకి తేడా ఏమీ లేదు, అందరికీ ఒకటే సూత్రం అనే పద్ధతిలో మీరుంటారు. వివాహాలు, శుభకార్యాల విషయంలో మీ నిర్ణయం ఏదైతే ఉందో అది అక్షరాల నిజమవుతుంది, మంచి సంబంధం కుదురుతుంది. మహాలక్ష్మీదేవిని ఆరావళి కుంకుమతోటి పూజించండి, సిద్ధగంధంతో అభిషేకం చేయండి, మహాతిత్తంపొడితోటి అభిషేకం చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
లక్ష్మీతామన ఒత్తులతోటి దీపారాధన చేయండి. మానసికమైనటువంటి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతిరోజు ఇంట్లో ఉదయం సాయంత్రం దైవికమనే పొడితోటి ధూపం వేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. నరదృష్టి, గురదృష్టి ఇలాంటి దరిద్రాలు ఏమైనా ఉంటే మొత్తం పోతాయి. ఎదుటి వాళ్ళని నమ్మి మనసులో మాట మాత్రమే చెప్పద్దు, అందువల్ల మీరు ఇబ్బంది పడతారు. అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పనులు స్వల్పంగా ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. అష్టమంలో గురువు ఉన్నాడు కాబట్టి గురుగ్రహానికి జపం చేయించి కేజీన్నర శనగలు దానంగా ఇచ్చి నవగ్రహ పాశుపత హోమం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో మీకు చాలా ఉపయుక్తమైనటువంటి అంశాలు జరగబోతున్నాయి. 2017 ఫిబ్రవరి 14వ తారీఖు నాడు శని ధనుసు రాశిలోకి వస్తాడు. వచ్చినప్పుడు కుంభరాశి వశాత్తు ఏకాదశంలో శని ఉన్నాడు కాబట్టి మీ మాటకెదురు లేకుండా నడిచిపోతుంది, ప్రజాకర్షణ ఏర్పడుతుంది, ఆర్థికపరమైన ప్రయోజనాలు బ్రహ్మాండంగా అంది వస్తాయి, వ్యాపారం బాగుంటుంది, రాజకీయంగా అధికారాన్ని సంపాదించగలుగుతారు, మీ జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. అంత గొప్ప పీరియడ్ రాబోతోంది. దానికి అడ్డం లేకుండా ఉండడానికి ఈ గురుగ్రహానికి అష్టమంలో ఉన్నాడు కనుక గురుగ్రహ జపం చేయించి నవగ్రహ పాశుపత హోమం చేయించండి. మీకు అన్నీ కూడాను రాబోయేటటువంటి రోజుల్లో ముఖ్యంగా 2017 జనవరి నుంచి చాలా అద్భుతంగా ఉంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ వారం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని పరిష్కరించుకోగలుగుతారు, మానసిక సంతోషాన్ని కలిగి ఉంటారు. ఈ కుంభరాశి వారికి స్రఫ్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి.